जना कॉन्वेंट फ्रेंच लेडी 1997లో చనిపోయారు। ఆవిడి చనిపోయే టైం కి ఆవిడి యొక్క వయసు 122 సంవత్సరాల 164 రోజులు। ఈ ప్రపంచంలో మానవులకు తెలిసినంత వరకు ఆవిడే ఎక్కువ కాలం జీవించిన వ్యక్తి। అప్పుడు ఒక మిలీనియర్ మనుషులు ఎవరైనా సరే ఆవిడికన్నా ఎక్కువ కాలం జీవిస్తే ఇండియన్ రూపీస్ లో సుమారుగా 80 లక్షల రూపాయల్ని గిఫ్ట్ గా ప్రకటించాడు। ఇప్పటి దాకా అయితే ఆవిడి యొక్క రికార్డ్ ని ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోయారు। కానీ నిజానికి అంత వయసు వరకు లేదా అంతకన్నా ఎక్కువ జీవించడం అనేది మానవులకి అసాధ్యమనే చెప్పాలి। ఎవరో కొందరు మాత్రమే జీవించగలరు। హ్యూమన్ బాడీస్ ఎక్స్ట్రీమ్ ఏజింగ్ ని తట్టుకోవడానికి తయారు చేయబడలేదు। మన బాడీ యొక్క కెపాసిటీ నార్మల్ గా 90 ఏళ్లు మాత్రమే। కానీ అసలు ఏజింగ్ కి నిజమైన అర్థం ఏంటి, అలాగే అది మన యొక్క జీవితాన్ని ఎలా తగ్గిస్తుందో తెలుసుకుందాం। మీరు ఇప్పటిదాకా మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయనట్టైతే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। అప్పుడు మా ఛానల్ లో వచ్చే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు। మీరు చూస్తున్నారు ఎటర్నిటీ తెలుగు యూట్యూబ్ ఛానల్। మనలో చాలా మందికి ఏజింగ్ అంటే వాళ్ళ యొక్క వయసు పెరగటం, అలాగే కొంతమందికి ముసలివాళ్ళం అవుతున్నామన్న ఫీలింగ్। కానీ ఏజింగ్ కి కరెక్ట్ సైంటిఫిక్ డెఫినేషన్ ని తెలుసుకోవటం అంటే కొంచెం కష్టమైన పని అనే చెప్పాలి। కానీ మనం చెప్పగలిగింది ఏంటంటే ఏజింగ్ అనేది మన శరీరంలో అలాగే మనం నేచర్ కి ఎక్స్పోజ్ కావటం వల్ల జరుగుతుంది। అంటే సన్లైట్ మన మీద పడటం వల్ల, మనం గాల్లో ఉండే టాక్సిన్స్ ని పీల్చుకోవటం వల్ల, మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల జరుగుతాయి। వీటన్నిటి వల్ల మన బాడీ స్ట్రక్చర్లో అలాగే బాడీ యొక్క ఫంక్షన్స్లో కూడా మార్పులు ఏర్పడతాయి। ఈ మార్పులన్నిటి వల్ల మన బాడీలో ఉన్న అన్ని ఆర్గానిజమ్స్ స్లోగా ఫెయిల్ అయిపోతూ ఉంటాయి। ఎగ్జాక్ట్గా ఏజింగ్ ఇలాగే జరుగుతుంది అని ఇప్పటిదాకా ఎవరు 100% డిక్లేర్ చేసి చెప్పలేదు। కానీ రీసెంట్గా సైంటిస్ట్ 9 మానసిక లక్షణాలను గుర్తించారు। వాటిల్లో జెనెటికల్ చేంజెస్ నుండి సెల్ యొక్క రీజనరేటివ్ ఎబిలిటీస్లో మార్పుల వరకు ఎన్నిటినో వాళ్ళు మెన్షన్ చేశారు। నార్మల్గా మన ఏజ్ పెరిగే కొద్దీ మన బాడీలో డిఎన్ఏ లీషన్స్ రూపంలో జెనెటికల్ డ్యామేజ్ ఏర్పడుతుంది। డిఎన్ఏ లీషన్స్ నార్మల్గా బాడీ డిఎన్ఏ రెప్లికేట్ అయినప్పుడు అలాగే డివైడ్ అవ్వని సెల్స్లో జరుగుతుంది। మన డిఎన్ఏలో మైటోకాండ్రియా అనేవి ముఖ్యంగా ఈ డ్యామేజ్కి గురవుతాయి। ఈ మైటోకాండ్రియా ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఆర్ ఏటీపీని ప్రొడ్యూస్ చేస్తుంది। ఇది అన్ని సెల్యులార్ ప్రాసెసెస్కి కూడా మెయిన్ పవర్ సోర్స్। అలాగే మైటోకాండ్రియానే చాలా సెల్స్లో కొన్ని యాక్టివిటీస్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది। అలాగే సెల్స్ని చనిపోకుండా ఉంచటంలో ఇది కీ రోల్ని ప్లే చేస్తుంది। ఒకవేళ మైటోకాండ్రియల్ ఫంక్షన్స్ కనుక తగ్గితే సెల్స్, ఆ తర్వాత ఆర్గాన్స్ అన్నీ కూడా చనిపోతూ ఉంటాయి। మిగతా మార్పులన్నీ కూడా మన జీన్ యొక్క ప్యాటర్న్లో మార్పుల వల్ల జరుగుతాయి। దీన్నే ఎపిజెనెటిక్ ఆల్టర్నేషన్స్ అని అంటారు। ఇవి మన బాడీ యొక్క టిష్యూస్ని అండ్ సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది। జీన్ స్లైసింగ్ అనేది చిన్నపిల్లల్లో చాలా తక్కువగా జరుగుతుంది, కానీ పెద్దవాళ్లలో చాలా ఎక్కువగా జరుగుతుంది। వీటి వల్ల డీజెనరేటివ్ డిసీజెస్ బాడీలో డెవలప్ అవుతాయి, ఎగ్జాంపుల్గా అల్జైమర్స్. దీనివల్ల మనకి ఏజింగ్ అనేది ఇంకా ఫాస్ట్గా అవుతుంది। మీరు ఈ జెనెటిక్ చేంజెస్ అన్నిటినీ అవాయిడ్ చేయగలిగినప్పటికీ మన ఓన్ సెల్స్ కూడా మనల్ని సేవ్ చేయలేవు। నిజమేంటంటే సెల్యులార్ రీజనరేషన్ అనేది మన ఏజ్ పెరిగే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది। మన సెల్స్లో ఉండే డిఎన్ఏలో క్రోమోజోమ్స్ ఉంటాయి। ప్రతి క్రోమోజోమ్కి 2 ప్రొటెక్టివ్ లేయర్స్ ఉంటాయి, వీటినే టెలిమెర్స్ అని అంటారు। మన సెల్స్ రీజనరేట్ అయ్యే ప్రతిసారి ఈ టెలిమెర్స్ యొక్క సైజ్ తగ్గిపోతూ ఉంటుంది। ఈ టెలిమెర్స్ యొక్క సైజ్ పూర్తిగా తగ్గిపోతే అప్పుడు మన సెల్స్ రీజనరేట్ అవ్వకుండా చనిపోతూ ఉంటాయి। దీనివల్ల మన బాడీ యొక్క రెన్యూయింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది। మన ఏజ్ పెరిగే కొద్దీ సెల్స్ వాటి యొక్క గ్రోత్ని తగ్గించి రీజనరేట్ చేయడానికి ట్రై చేస్తాయి। ఇలా చేయటం వల్ల మన బాడీ వీక్ అవుతుంది। మనకి ఇప్పటికీ ఏజింగ్ గురించి చాలా విషయాలు తెలియదు, కానీ సైంటిస్ట్ ఎన్నో కొత్త కొత్త ఆలోచనలతో మన ముందుకు వస్తున్నారు। లైక్ మన యొక్క సెల్స్ని రిపేర్ చేసే నానోబాట్స్ లేదా జీన్ థెరపీ ఆర్టిఫిషియల్గా మన లైఫ్ని ఎక్స్టెండ్ చేయగలవని నమ్ముతున్నారు।
ఇది సాధ్యమవుతుందా లేదా అనేది మనం ఇక ముందే చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్.